మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము, వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందరు, సారము కలిగి పచ్చగా నుందరు. 92వ కీర్తన 15వ అధ్యాయం. నేటి ప్రపంచంలో ప్రజలు ముసలివారయ్యాక అనారోగ్యానికి గురై బలహీనులవుతూ ఉన్నారు. అవును, ఇది అందరికీ సహజంగా జరుగుతూ వాళ్లను అలసటకు, నిరాశకు గురి చేస్తుంది. పూర్తిగా అలసి సొలసి వారి జీవితాలను నిందించుకునే అనేకులను మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుని ఆత్మచేత నింపబడ్డ వాళ్ళు వారి ముసలితనంలో యవ్వనం మరియు బలము కలిగి ఉన్నట్టు భావిస్తూ ఉంటారు. కాబట్టి నా ప్రియ సోదరి సోదరులారా, మీ వయస్సును బట్టి మీరు చింతించకండి. మీరు దేవుని ఆత్మచేత శక్తిమంతులైనప్పుడు ఆయనే మీ బలహీనతలను, వ్యాధులను తొలగిస్తాడు. మీరు నూతన శక్తిని పొందుతారు. మీ జీవితం ఆయనకు సాక్షిగా ఉంటుంది. దేవుడు తన నూతనమైన బలము చేత మనలను, మన కుటుంబాలను ఎల్లప్పుడూ ఆశీర్వదించునుగాక. ఆమేన్.